విష్ణుః విష్ణుః విశ్వం అని జగత్తు నిన్ను కొనియాడుతూ ఉంటుంది. విష్ణు అనే పేరుకే అర్థం సర్వాంతర్యామి, అంతటా వ్యాపించిన వాడు, వ్యాపకశీలత్వాత్ విష్ణు అని శాస్త్రం చెబుతున్నది. అటువంటి నిన్ను నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను. నీవు ఎన్ని రూపాలు ధరించావు తండ్రి? ఒకటా రెండా, ఈ ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు రక్షించడానికి ధర్మ సంస్థాపన చేయడం కోసం ఒకప్పుడు మత్స్యావతారం ధరించావు, సోమకాసురుణ్ణి సంహరించావు, విరించికి వేదాలు ప్రసాదించావు, ఆ తర్వాత మహాత్ముడివై మందర పర్వతాన్ని పైకెత్తడానికి మందరాగంబు రాగంబుతో అన్నాడు ఆయన. అనురాగముతో మందర పర్వతం పైకెత్తడం కోసం, ప్రేమతో మందర పర్వతాన్ని ఎత్తడం కోసం, దేవదానవుల్ని లోకాన్ని రక్షించడం కోసం కూర్మలీలా పరిష్పందివై, కూర్మము అనే ఒక లీలని స్వీకరించావు. పరిష్పందనం అంటే స్వీకరించుట. నువ్వు ఈ విధంగా కూర్మ అవతారం ఎత్తావు, అక్కడ తాగావా, ఆ పరిష్పందం విడిచిపెట్టి ఇప్పుడు పందివయ్యావు, భూమిని పైకెత్తావు, హిరణ్యాక్షుణ్ణి సంహరించావు. వరాహ అవతారం అంటే అత్యంత శుభాకారం అని లోకానికి చాటావు. ఆ తర్వాత నృసింహుడి అయ్యావు, హిరణ్య కశిపుణ్ణి చీల్చి చెండాడావు, ప్రహ్లాదుణ్ణి కాపాడావు. వామనుడి అయ్యావు, బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళావు, మూడు అడుగులు దానం అడిగావు, ముల్లోకాలు ఆక్రమించావు. ఆపై పరశురాముడి అయ్యావు, మూడేళ్లు 21 పర్యాయాలు దుష్ట క్షత్రియ సంహారం చేశావు. ఆ తర్వాత రామచంద్రుడి అయ్యావు, ధర్మ సంస్థాపన చేశావు, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకానికి చాటావు. ఆ తరువాత బలరాముడి అయ్యావు, ఇప్పుడు బలరామ రూపంలో విహరిస్తూ దుష్ట శిక్షణ చేయబోతున్నవాడివి నువ్వే. బుద్ధుడి అయ్యావు, దయా సత్యం అహింస ఇవి లోకంలో చాటావు. కృష్ణుడివిగా ఉన్నావు ఇప్పుడు, మరికొద్ది రోజుల్లో కల్కిమూర్తిం ప్రవర్తించుతున్నావు, కల్కిగా అవతరించబోతున్నావు, దుష్టులైన మ్లేచ్చులందరినీ చీల్చి చెండాడబోతున్నావు. అటువంటి నిన్ను, ఎన్నో రూపాలెత్తి ఎప్పటికప్పుడు లోకాల్ని రక్షించే నిన్ను సామాన్యుడైన నేను ఏమని ప్రశంసించగలను? పొగడ్డానికి నా పాండిత్యం సరిపోదు. ఈ విశ్వరూపాన్ని వర్ణించడానికి ఈ బోడి పాండిత్యం, ఈ జ్ఞానం ఏం సరిపోతుంది తండ్రి? నేను మాయ చేత ఆవరింపబడ్డ విషం నుండి అయిపోయాను. మాయ ఆవరించటం వల్ల నీ అంత రూపం కనబడినా ఆ రూపాన్ని వర్ణించలేక ఏడుస్తున్నట్టయినా. ఇప్పుడు ఆయన అన్నమాట ఏమిటో తెలుసా? ఇంత విశ్వరూపం కనబడుతోంది, ఈ విశ్వరూపాన్ని వర్ణించడానికి కావలసిన పాండిత్యం లేదు నా దగ్గర, పాండిత్యం లేక బాధపడుతున్నాను, అందువల్ల దుఃఖిస్తున్నాను. ఈ ప్రభువుని నిరంతరం వర్ణిస్తూ చూస్తూ ఆయనలో కలిసిపోవాలని ఉన్నది, కానీ ఆ భాగ్యం లేదు, అందుకే విషం నుండి అయ్యాను. నీకు ప్రపన్నుణ్ణి అంటే రక్షించమని కోరుతున్నాను, నువ్వే దిక్కంటున్నాను. నన్ను ఈ మాయలోంచి బయటపారేసి ఈ ఖిన్నత్వం తొలగించి శాశ్వతంగా నీలో కలుపుకో, నాకు వైకుంఠం ప్రసాదించు, ప్రసన్నుడవుక, దయాస్వరూపుడి విను, పన్నగాధీశ తల్ప, నిరంతరం సర్పం మీద ఆదిశేషుడి మీద పడుకునే ప్రభు నీకు నమస్కారం. కృపాకల్ప వందారు కల్ప, వందారు అంటే నమస్కరిస్తున్న వారికి, కల్పం కల్పవృక్షం వంటి వాడు. కల్పవృక్షం దగ్గరికి వెడితే ఏమడిగితే తీస్తుంది. స్వర్గలోకంలో కల్పవృక్షం అని ఒక వృక్షం ఉన్నది, దాని దగ్గరికి వెళ్ళండి, అడిగిందల్లా ఇస్తుంది. ఈయన ఎటువంటి వాట? నమస్కరించే వాళ్ళకి కల్పవృక్షం వంటి వాడు. వందారు కల్ప, నమస్కరించు వానికి కల్పవృక్షము వంటి వాడివి. ఒక్కసారి దండం పెడితే ఏదైనా ఇస్తావు. ఎందుకు ఇస్తావట? కృపాకల్ప, నీలో కృప ఉన్నది కనుక, నీ కృపతో నీవు దయాస్వరూపుడివి కనుకే ఒక్క దండం పెట్టిన వాడికి కల్పవృక్షంలో కోరికలు ఇస్తున్నావు. దయ లేకపోతే నమస్కరించినా కల్పవృక్షంలో కోరికలు తీర్చవుగా. అటువంటి నీకు నమస్కారం. నీకు ఒకసారి కాదు, తే నీకు నమః. నమః తే అంటే అర్థం ఏమిటనమాట? ఆ తే అనేదానికి ముందు అర్థం చెప్పాలి. తే అంటే నీ కొరకు నమః, నమస్కారం. నమస్తే నమస్తే నమస్తే, నమస్కారం నీకు, నమస్కారం నీకు, నమస్కారం నీకు అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. కలలం బోలెడి పుత్రమిత్రవనితాగారాది సంయోగముల్ జలవాంఛారతి ఎండమావులకు ఆసల్ చిక్కు చందం బునల్ తల్లతున్ సత్యములంచు మూఢుడ వృథా తత్వజ్ఞుడల్ నాకు నీ విలసత్పాదయుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి. ఓ లక్ష్మీ వల్లభ, నేనొట్టి మూఢుణ్ణి, అమాయకుణ్ణి, ఈ సంసారం శాశ్వతం అనుకుంటున్నాను. ఈ సంసారం ఎటువంటిది? కల వంటిది. ఒకడు నిద్రపోతున్నాడు, నిద్రపోతుండగా వాడి కల వచ్చింది. ఏమని? హఠాత్తుగా
ఆ దేశపు మహారాజు గారు వాడి దగ్గరకు వచ్చి, రేపటి నుంచి నేను నా రాజరికను త్యజిస్తున్నాను, అడవికి పోతున్నాను, నువ్వే రాజు అన్నట్ట. వాడు నిజానికి ముష్టాడు, వీధిలో అడుక్కుంటున్నవాడు, ఓ వీధిలో పడుకుని ఉన్నాడు, వాడికి కళ వచ్చింది, కళ్ళలో రాజుగారు స్వయముగా నెత్తి మీద కిరీటం పెట్టినట్టు వచ్చిందిట. నేను మహారాజును అనుకున్నాడు పాపవాడు. ఎంతలో ఏం జరిగింది, ఎవడో వచ్చి డొక్కలో పోటు పొడిచాడు. పొడవగానే, ఎవడవరా నువ్వు, ఈ దేశానికి మహారాజుని, నన్ను డొక్కలో పొడుస్తావా, నిన్ను రేపొద్దున బొక్కలో దోస్తా అని పలకపోతూ ఉండగా అవతలవాడు ఇంకో పోటు పొడిచాడు. వీడు ఉలిక్కి వెళ్ళి చూస్తే వాడు కానిస్టేబుల్, వీడు రోడ్డు మీద పడుకుని ఉన్నాడు. వాడు తెల్లబోయ్, ఇదేంటబ్బా, కిరీటాన్ని నా నెత్తి మీద రాజుగారు పెట్టారే, ఆ కిరీటం ఏమైంది, మహారాజుని నేను ఏమైపోయాను, స్వయంగా వాడెవడ ట్రంప్గాడు వచ్చి జంప్ చేసి ఆ పదవి నాకు ఇచ్చాడు అనుకున్నాను అనుకున్నట్టు పాపం. ఇది జీవితం అంటే, కలల వంటివి ఈ సంసారాలంటే. ఈ సంసారంలో అప్పుడప్పుడు మనం నిద్రపోతూ కలలు కంటూ రకరకాల పదవులు సంపదలు పొందామనుకుంటాం. కళ చెదిరిపోగానే పదవి ఉండదు, ఏమీ ఉండదు, వాడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటాడు. ఇప్పుడు ఈ సంసారం కళ ఎందుకన్నాడు, కళేమో ఓ పావుగంట అరగంట వస్తుంది మనం నిద్రపోయినప్పుడు. సంసారం కొంచెం పెద్ద కళ. పుడతాడు, పెళ్లి చేసుకుంటాడు, ఈ భార్య భర్త అనే బంధంతో కుటుంబం ఏర్పాటు చేసుకుని ఓ ఇంట్లో ఉంటాడట. ఆ కళ అరగంట అయితే ఇది ఒక 50 ఏళ్ళో 30 ఏళ్ళో 40 ఏళ్ళో ఉంటుంది. కొంతకాలం కలిశాక ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతారు. భార్య ముందు వెళ్ళిపోతుందో, భర్త ముందు వెళ్ళిపోతాడో, పిల్లల ముందో, తండ్రి ముందో, ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఇది కళయే. ఆ కళకి ఈ కళకి తేడా, అది కొంచెం తక్కువ కళ, ఇది ఎక్కువ కాలం ఉండే కళ. ఈ సంసారం శాశ్వతం కాదు. కళ్ళ ముందు ఎంతోమంది ఒకటి తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినా తలతున్ సత్యములంచు మూఢుడ, నేను మూర్ఖుడి కనుక ఇవి సత్యం అనుకుని నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను, నేను నా ఇల్లు నా వ్యాపారం నా సమస్తం ఇలాగే ఉంటాయి, మేము సుఖంగా ఉంటాం అనుకుంటాను, ఎంత అమాయకుణ్ణి నేను, చదువుకున్న మూర్ఖుణ్ణి అన్నాడు వృధా తత్వజ్ఞుణ్ణి. నా తత్వజ్ఞానం దండగా నన్ను తొందరగా అనుగ్రహించు. ఈ సంసారం అనే మాయలోంచి బయటపారి కళ అని గ్రహించి నేను సన్యాసం పుచ్చుకునేలా చెయ్యి, నీలో కలిసేలా చెయ్యి, వెలిగిపోతున్న నీ పాదపద్మములు పట్టుకుని తరించేలా చెయ్యి, ప్రభువు నన్ను కరుణతో చూడనే కాళ్ళు గట్టిగా నీటిలో పట్టుకున్నాడు. ఇంతలో ఏం జరిగింది, ఆ రూపం అదృశ్యమైపోయింది, స్వామి కనపడలేదు, ఆదిశేషుడు అదృశ్యమైపోయాడు, ఈయన పట్టుకున్న పాదాలు కనపడకుండా పోయాయి, మళ్ళీ యథాప్రకారంగా అయిపోయాడు. ఇదే భగవంతుని మాయ. ఎంతసేపు చూపించిన లీల మళ్ళీ మాయం చేసేశాడు, రూపం లేదు, ఏమీ లేదు. అయ్యో స్వామి, ఎంత వేడుకుంటున్నా రూపం మాయం చేసావా అనుకుంటూ నీటి అడుగు నుంచి మెల్లగా పైకి లేచాడు. 48 నిమిషములు ఉన్నట్ట కింద, 48 నిమిషాలు విశ్వరూపం చూశాడంటే వాడు ఎంత అదృష్టవంతుడండి. 48 సెకండ్లు చూడగలుగుతున్నామా మనం, 48 నిమిషములు చూశాట నీటి అడుగున. ఇప్పుడు నీళ్లలోంచి బయటకు వచ్చాడు ఆయన. రథం దగ్గరికి రాగానే కృష్ణుడు కొంటివాడు కదా, అందుకని చమత్కారంగా అడిగట, జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణి కలుగని చోద్యములు నీకు కానంబడినే అన్నాడు. ఏన్నాయన అక్రోరా, నీళ్లు చూస్తే ఎదురుగుండా ఉన్నాయి, నువ్వు అందులోకి వెళ్ళి 48 నిమిషాలు దాటింది, చాలాసేపు అయిపోయింది, ఎందుకు నీళ్లలో ములిగి ఉండిపోయావు, జలస్తంభన విద్య ఏమైనా వచ్చా నీకు దుర్యోధనుడికి వల్లే, లేకపోతే సామాన్యుడు నీళ్ళు అడుగునంతసేపు ఉండలేడే, లేక నీకేమైనా వింతలు కనబడ్డాయా, ఆకాశములో కానీ నేల మీద కానీ ఏనాడు ఎప్పుడూ చూడని వింతలు విడ్డూరాలు ఈ నది నీటిలో నీకేమైనా కనబడ్డాయా, వింతలు చూస్తేనే కదా ఇంతసేపు ఉంటావు అన్నట్ట. అంతేగాని నేను విశ్వరూపం చూపించాను, నన్ను చూసావా, నా రూపం బాగుందా అనేవి అడగట్లా, ఇండైరెక్ట్గా అడిగాడు అనమాట, వ్యంగ్యంగా అడిగాడు. నీటిలో ఏమైనా వింతలు కనబడ్డాయా, ఇంతసేపు ఎలా ఉన్నావంటే ఆయన ఏమన్నాడో తెలిసిన, ఏ ఇంతసేపు నువ్వేగా నీ రూపం చూపించావు, మళ్ళీ అడుగుతావేం అల్లా అంటే సామాన్యుడైపోతాడు ఆయన. కృష్ణ, నీకు తెలియందేముంది, నీలోన లేని చోద్యములు ఏ లోకములందు చెప్పరీశ్వర, నీలో లేని వింతలు ఎక్కడైనా ఉంటాయా, వింతలంటే నువ్వే, నీలో లేని విశేషములు ఈ ప్రపంచంలో మరెక్కడా ఎవరూ వర్ణించలేరు, నీటన్ నేలన్ నింగిని ఉన్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా. నీలో లేని వింతలు నీటిలో ఉన్నాయా, ఆకాశంలో ఉన్నాయా, నేల మీద ఉన్నాయా, ఎక్కడ చూసినా నువ్వే, అన్ని చోట్ల వింతలంటే నువ్వే, నీలో వింతలు, వింతలు నీలో ఉన్నాయి అన్నాడు తప్ప నీ విశ్వరూపం చూపించావు అని ఈయన అనలేదు.
నా విశ్వరూపం చూసావా అని ఆయన అడగలేదు, ఈయన చెప్పలేదు. ఓ నమస్కారం చేసి ప్రభు ఇక రథం పోనివ్వనా అన్నట్ట. ఇంకా